బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది రసవత్తరంగా జరిగిన రెండో టెస్టులో మూడు వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది బంగ్లాదేశ్ నిర్దేశించిన నూట నలభై ఐదు పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా ఆదిలో తడబడింది స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోతూ కష్టాల్లో పడింది నలభై ఐదు పరుగులు నాలుగు వికెట్ల ఓవర్ నైట్ స్కోర్తో నాలుగు రోజులు ఆట ప్రారంభించిన భారత్ మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయింది బంగ్లా బౌలర్లు విజృంభించడంతో ఓ దశలో గెలుపు వైపే ఉన్నట్టు కనిపించింది ఆ సమయంలో అయ్యర్ ఇరవై తొమ్మిది పరుగులు అశ్విన్ నలభై రెండు పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు మరో వికెట్ పడకుండా ఆచితూచి ఆడుతూ ఎనిమిదవ వికెట్కు డెబ్బై ఒకటి పరుగుల కీలక భాగస్వామి నమోదు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చారు అంతకుముందు భారత బ్యాటర్లో అక్షర్ పటేల్ ఒక్కడే ముప్పై నాలుగు పరుగులతో రాణించాడు ఇక బంగ్లా బౌలర్లో మిరాజ్ ఐదు వికెట్లు తీగా షకీబ్ రెండు వికెట్లు పడగొట్టాడు ఇంకా టెస్ట్ సిరీస్ను గెలిచిన తర్వాత ట్రోఫీని కెప్టెన్ కేఎల్ రాహుల్ అందుకున్నాడు అనంతరం యువ ఆటగాడు సౌరభ్ కుమార్కు అందజేసి గతంలో ఎంఎస్ ధోని పాటించిన సాంప్రదాయాన్ని ఇప్పుడు రాహుల్ కొనసాగించాడు ఇంకా రెండో టెస్టులో జట్టుకు విజయాన్ని అందించిన అశ్విన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నిలిచాడు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ను పుజారా గెలుచుకున్నాడు